తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ 2024 ఎన్నికలకు ప్రజల మైండ్ సెట్ ని మార్చే ప్రయత్నం ఆ మేనిఫెస్టో ద్వారా. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వేకెన్సీ ఉంది అని అనుకుంటున్న ఆ రెండు పార్టీలు రాజధాని అంశం. ఎప్పుడైతే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అలా కాదు, ఒకటే రాజధాని ఉండాలి, మూడు ముక్కలు చేయకూడదు రాష్ట్రాన్ని అనేది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెబుతుంది. తెలుగుదేశం పార్టీకి వంత పాడుతుంది జనసేన కూడా. ఇప్పుడు ఈ రెండూ కలిసి ఏకైక రాజధాని అంటే వాళ్ళు ఉమ్మడిగా అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా ఒకటే రాజధాని ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడం ఎంతవరకు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అది కూడా ఖచ్చితంగా అమరావతికి కట్టుబడి ఉండడం. అంటే న్యాయ రాజధాని అనే అంశం పక్కకి వెళ్ళిపోద్ది, పరిపాలనా రాజధాని అనేది ఇంకా అమరావతిలోనే ఉంటుంది. ఇక సెపరేట్గా అంటే శాసన రాజధాని ఇలాగ మూడు రాజధానులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అంశాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి సింగిల్ అజెండా ఒకటే రాజధాని ఒకటే రాష్ట్రం అన్నట్టుగా ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి అనే కాన్సెప్ట్ని ఇప్పుడు ఈ రెండు పార్టీలు తీసుకురాబోతున్నాయి. ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో ఒక రకంగా అమరావతి ప్రజలు యాక్సెప్ట్ చేసిన ఉత్తరాంధ్రలో కానీ ఇటు రాయలసీమలో కానీ అక్కడ ఎఫెక్ట్ అవుతుందా, లేదు మాకు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది ఉత్తరాంధ్ర లేదంటే విశాఖ దీన్ని కొత్తగా రాజధాని పెట్టి అభివృద్ధి చేయాల్సింది ఏముంది అని అక్కడ ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఉమ్మడి పార్టీల లేదంటే ఈ పొత్తుతో ఉన్న రెండు పార్టీల నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తారా చూడాలి. కొత్తగా అయితే ప్రజల్లోకి రాబోతుంది నిర్ణయంతో ఈ రెండు పార్టీలు కూడా ఇంకా మూడు రాజధానులు అనే అంశాన్ని పక్కన పెట్టేస్తున్నాము అని చెప్పడం దానికి అంగీకారమా ఆమోదయోగ్యం అనేది రేపొద్దున ఎన్నికల ఫలితాల తర్వాత చూడాలి.